ప్రజా సేవ కోసం పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరింది ఆ యువతి. విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేస్తూ అటు పోలీస్ అధికారుల నుంచి ఇటు స్థానికుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది. మరో కొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యింది ఆ యువతి. పెళ్లికి రావాలి అంటూ ఊరు వాడితో పాటు స్నేహితులు బంధువులతో పాటు పోలీస్ అధికారులకు కూడా ఆహ్వానాలు పంపింది. వివాహ సమయం దగ్గర పడడంతో ఇంటి వద్ద పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఆ యువతి తల్లిదండ్రులు. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ విషపు ఆహారం తీసుకొని విగత జీవిగా మారింది ఆ యువతి. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న మల్లీశ్వరి ఎలుకల మందు సేవించి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. జిల్లాలోని మండల కేంద్రమైన కాకుమానుకు చెందిన మల్లీశ్వరి 2014 డిసెంబర్ నుంచి చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ పని విషయంలో అందరి ప్రశంసలను అందుకుంది. అయితే ఈ నెల 9వ తేదీన మల్లీశ్వరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించి కాకుమానులోని ఇంటి వద్దే ఉండి పనులు చూసుకుంటుంది. పెళ్లికి రావాలని అందరికీ కార్డులు కూడా పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఎలుకల మందు సేవించి ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం చిలకలూరిపేట రూరల్ పోలీసులను ఆవేదనకు గురి చేసింది. మరి 2013 బ్యాచ్ 2014 నుంచి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంది. మరి ఆ అమ్మాయి చాలా బాగా పనిచేసేదని మా యొక్క స్టాఫ్ అందరూ కూడా ఆ అమ్మాయి యొక్క పనితనాన్ని మెచ్చుకునేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఆమె చనిపోవటం మా అందరిని కూడా మరి బాధ కలిగించింది. ఈ రోజున ఆమె చనిపోతే మేమందరూ వెళ్ళి మరి శ్రద్ధాంజలి గడ్డి చూచాం. ఇలాంటి మంచి ఉమెన్ కానిస్టేబుల్ దూరం అవటం మరి మా అందరికి కూడా విస్మయానికి గురిచేసింది. ఆమె ఎక్కడున్నా కూడా ఆమె మనసుకి ప్రశాంతంగా ఉండాలని మరి ఆమె యొక్క ఆత్మకి మరి చేకూరాలని మేమందరం కూడా ప్రగాఢంగా విశ్వసిస్తాం. థ్యాంక్ యూ.